యమసా శ్రీయమసా పరమసా జయంజడ వీరజడ రక్తజడ రామబాణం పొర్లుగడి పిల్లెడుగు అత్తపత్త అతిజోడి వెన్నత్తు అవన్నీ చెట్లు కలిపి అమ్మవారు పేరు మీద ఈ తాయితలు నింపుతాం. అది పనిచేస్తుంది. దిష్టి నదులు కలలు ఎదురుతాకులు సభాకట్టు నదరబంధు దుస్మాను కన్ను దిష్టి ఇంట్లో కిరికిరులున్నా బయట కిరికిరులున్నా అనుకునే పనులు జరగపోయినా పనిచేస్తుంది. కండ్రుగు చక్క దెబ్బ నొప్పి ఛాతి నొప్పి నడుము నొప్పి మనిషికి ప్రాణం ఉన్నట్టు ఇది ప్రాణం ఉంది. ఇప్పుడు బతికే ఉంది. ఎట్లా ఎట్లా బతుకుంది చూడు చేసా జీవితంలో బతికే ఉంది. ఇది నీకు రక్తం ఎట్లా ఉందో దానికి కూడా రక్తమే ఉంటుంది. ఇట్లా ఏళ్ళు పెట్టు జబ్బ నొప్పి కానీ ఛాతి నొప్పి కానీ నడుము నొప్పి కానీ మోకాలు నొప్పి కానీ కాళ్ళు రెక్కలు ఇరిగిపోయినా కూడా జాయింట్ చేస్తుంది. ఏదో చెప్పినావు కదా అది గబ్బిలంపియ ఒంటే కంటే అది భార్య భర్తలు కొట్లాటలు ఉంటాయి. చెప్పు బుస్సున పోతుంటారు చూసినావా జాముకు జంక పోతుంటారు జాముకు జంక పోతుంటారు అసం ఉంటే దానికి కల్పనీకి అవన్నీ కలిపి ఇస్తాం. అది మరుగు మా తంగి అత్త పత్త పిల్లెడుగు గబ్బిలంపియ కలిపి మరుగు మందు తయారు చేసి ఇస్తుంటాం. ఏదో వీడియోలో చెప్పిన లంజ పండ్ల చెట్టు లంజ పుట్టాల చెట్టు అది వద్దు కానీ అది లంజ పుట్టాల చెట్టు అంటే దేనికి వాడతారు? అది లంజ పుట్టాల చెట్టు ఇదే భార్య భర్తలు దానికే కలుపుతాం కానీ అది చాలా పెద్దగా ఉంటుంది. ఏడు ఉంటుంది ఆ చెట్టు లంజ పుట్టాల చెట్టు అంటే ఎటు లంజ పుట్టాల చెట్టు అని కాయలు కాసి ఉంటుంది. కాయలు లంజ పుట్టాల కాయలు కాస్తాయి. అది అది కూడా భార్య భర్తలకి భార్య భర్తలకే కలుస్తుంది. బాబా ఏం సంగతి? ఏం పేరు? నా పేరు రామరాజ్. రామరాజ్ ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాము. ఇవన్నీ చెట్లన్నీ చేస్తాము. రాజహంసా శ్రీహంస పరమసా జయంజడ వీరజడ రక్తజడ రామబాణం పొర్లుగడి పిల్లెడుగు అత్తపత్త అతిజోడి వెన్నత్తు అవన్నీ చెట్లు కలిపి అమ్మవారు పేరు మీద ఈ తాయితలు నింపుతాం. అది పనిచేస్తుంది. దిష్టి నదులు కలలు ఎదురుతాకులు సభాకట్టు నదరబంధు దుస్మాను కన్ను దిష్టి ఇంట్లో కిరికిరులున్నా బయట కిరికిరులున్నా అనుకునే పనులు జరగపోయినా పనిచేస్తుంది. కండ్రుగు చక్క దెబ్బ నొప్పి ఛాతి నొప్పి నడుము నొప్పి మనిషికి ప్రాణం ఉన్నట్టు ఇది ప్రాణం ఉంది. ఇప్పుడు బతికే ఉంది. ఎట్లా ఎట్లా బతుకుంది? చూడు చేసా జీవితంలో బతికే ఉంది. ఇది నీకు రక్తం ఎట్లా ఉందో దానికి కూడా రక్తమే ఉంటుంది. ఇట్లా ఏళ్ళు పెట్టు ఇది జబ్బ నొప్పి కానీ ఛాతి నొప్పి కానీ నడుము నొప్పి కానీ మోకాలు నొప్పి కానీ కాళ్ళు రెక్కలు ఇరిగిపోయినా కూడా జాయింట్ చేస్తుంది. ఇది లోపల దెబ్బలు తాగితే కూడా మేక పాలలో తాగితే అతుకుతుంది. ఏం పేరు దీని పేరు? ఇది కండ్రుగు చెక్క అంటారు. కండ్రుగు చెక్క ఏదో దొరుకుతుంది. ఇది గుట్టలో కళ్ళు పోవాలా చిలకలు కట్టు అవతల పోవాలా పోతే జంగల్లో దొరుకుతుంది. ఇది తెల్ల ఉసిరి పాము గడిచిన మనిషికి పనిచేస్తుంది, పసలకు నాముకు పనిచేస్తుంది, చెవులకు పనిచేస్తుంది. పాము గడిస్తే గంధం చేయాలా, రెండు గంటలకు పెట్టాలా, ఇంత కడుపులోకి వస్తే పాము సంపోతుంది. ఏ పాము గడిచిన ఏ పాము గడిచిన పనిచేస్తుంది. మన తాయితల్లో పెట్టుకుంటే కాలు కింద వన్నీ కూడా కరబోదు. అమ్మవారు ఇచ్చిన చెట్లు ఇవి తెల్ల ఉసిరి చెట్లు. అది నక్కమూతి. నక్కమూతి ఇది ఏంది? ఇది నక్కమూతి. నక్కమూతి నక్క తోక. ఇది ఏం చేస్తారు? బిజినెస్ దందలు ఉంటాయి. దందలు దందలు కన్ను దిష్టి మనకు నీళ్ళు నిలువెల్లా ఉంటది. విషము పాముకు పంటిస్తాము, నరునికి కంటిస్తాం, తేలుకు కొండిస్తాము. అవి కరిస్తనే విషమెక్తుంది. అరే వీడు బతుకుతున్నారంట కథ మా నిల్లు నాశనం అవుతుంటది. అసలు ఉంటుంది దానికి. ఇది కన్ను దిష్టి కాకుండా తొక్కి పోతే నక్కను తొక్కినట్టు ఉంటది. ఇది ఇది అడవి పంది. అడవి పంది అడవి పంది కూర. ఇది అడవి పంది కూర. బాణబత్తి కీకబత్తి ఒరుడు బత్తి బట్టి వాళ్ళు పిచ్చోళ్ళు అయితే తిరుగుతుంటారు. అసలు ఉంటే దానికి మెడలేస్తే ఇది గుస్ అయిపోతుంది. ఇసం ఉంటే దానిలో గుడిస్తాం. ఇవన్నీ కన్ను దిష్టి చేసేటివి. పచ్చ గుడిజాలు ఉన్నాయి. పచ్చ గుడిజాలు ఏం చేస్తారు? ఇవన్నీ తాయితాళ్ళకి ఇంటికి కడతాం. ఇంటికి కొత్త ఇండ్లకు నరదిష్టి లేకుండా నరకన్ను పడకుండా ఇసం ఉంటే తీసి కూడా తెల్లస్తిరి కూడా కడతాం. ఓకే. ఇక మరి అయ్యండి అయ్యండి ఇదా అది మెడలేసుకుంటారు. చిన్నపిల్లలకి వేసుకుంటారు. అయ్యి నాగముస్తి షుగర్ పనికొస్తుంది. ఇది షుగర్ కి షుగర్ షుగర్ ఉంటుంది మనిషికి. ఒక ఇప్పుడు నీళ్ళ లేయాలా పొద్దుగా లేచి ఆ నీళ్ళు తాగితే నార్మల్ అయిపోతుంది షుగర్. షుగర్ మాత్రం పోదు.
పోదు మనం వచ్చినప్పుడే షుగర్ పోతుంది కానీ నార్మల్ అయిపోతుంది. నార్మల్ నెలకు 2 రోజులు దాకా మాత్రం కరెక్ట్ గా పనిచేస్తుంది. అది కంక వజ్రిక. కంక వజ్రిక, కంక వజ్రిక అంటే మంత్రాలు తంత్రాలు చేస్తే కూడా అది బంద్ అవుతుంది. ఏ పాటు మంత్రకాడు కానీ సీకట్ ఉన్న కానీ వెలుగు ఉంటుంది, వెలుగు ఉన్న కానీ సీకట్ ఉంటుంది. ఎంతో మంది మంత్రకాలు చేసినా కూడా అది బుస్ అయిపోతుంది. మరి ఇంతకు ముందు అదే ఒంటే ఒంటే వచ్చా గబ్బిలంపియా ఏదో చెప్పినావు కదా, అది గబ్బిలంపియా ఒంటే కంటే అది భార్య భర్తలు కొట్లాటలు ఉంటాయి. ఒకసారి చెప్పు. బుస్సున పోతుంటారు చూసినావా, జాముకు దెంక పోతుంటారు, జాముకు దెంక పోతుంటారు. అసలు ఉంటే దానికి కల్పనీకి అవన్నీ కలిపి ఇస్తాం. అది మరుగు మా తంగి అత్త పత్త పిల్లెడుగు గబ్బిలంపియా కలిపి మరుగు మందు తయారు చేసి ఇస్తుంటాం. మరుగు మందు చేస్తే వాళ్ళు ప్రేమ కోసం కలిసి ఉంటారు అంతే. అది పనిచేస్తుంది నిజంగా, పని గ్యారంటీగా పనిచేస్తుంది. అది ఇప్పటి సంది కాదు, పాతప్పుడు అల్లి రాణి కానుంచే ఉంది. అది అల్లి రాణిని మలుపుకునేదే దానికి మరుగు మందు చేసి. ఏమేమి కలుపుతారు అలా? అలా 3 రకాలు 4 రకాలు కలుపుతాం. ఏంటి ఏంటి? పిల్లెడు కలుపుతాం, పిల్లెడు మరలు మాతంగి కలుపుతాం, ఇలా ఉంటది మరలు మాతంగి. అత్త పత్త ఉంటది, అత్త పత్త కలుపుతాం. అవి 3 కలిపి ఒంటెలు నానేసి మనం చెప్తాం. ఏ వంటల మన ఎవరికి మాట వినాలో వాళ్ళ ఒంటెలతో శుద్ధి చేయాలి. దాన్ని అవన్నీ ఉట్టి మాటలు. ఇంట్లో ధనుము రావాలంటే రాని పని, నచ్చిన పోరి రావాలంటే కాని పని. వాళ్ళ భార్య భర్తలకి కలిపే తందుకే మా డ్యూటీ, మా అమ్మవారు ఇచ్చిన డ్యూటీ అది. ఇప్పుడు నచ్చిన అమ్మాయికి అంటే గర్ల్ ఫ్రెండ్ కి పెట్టొచ్చా? గర్ల్ ఫ్రెండ్ ఇచ్చేటోళ్ళం కాదు కూడా, పెండ్లానికే భార్య భర్తలకి అయితేనే కలుపుతాం. ఎవరికైతే స్థూలంగా కలుస్తారా? ఖచ్చితంగా అవుతుంది. ఎంత టోళ్ళు కూడా చల్ల పడిపోతాం. ఓకే, ఇది మరి కొన్ని చేతబడి చేస్తే కూడా ఇరుగుడు ఉంటది కదా? చేతబడి ఇవన్నీ చెట్లు ఇవన్నీ వస్తాయి, చెట్టు తాయితలలో పెట్టేటి ఇవన్నీ. గిట్ట నాగార్జున చెట్టు కూడా పెడతాం, అమ్మవారి చెట్టు కూడా పెడతాం. అమ్మగారు గద్దెలుగా అవి దించిపోసిన పని చేస్తుంది. బాణపతి కీకపతి వరుడుపతి చేసిన వాళ్ళకి వాళ్ళకు దించిపోయినకి అది పనిచేస్తుంది. ఈ నరజిష్టి ఉంటాయి కదా వాటికి, నరజిష్టికే చేసేదే ఈ తాయితలు. అయ్యే ఈ అమ్మవారు చేసిన ముందర పెట్టాడు తాయితలు. ఈ తాయితలు అన్ని నరజిష్టి కానీ నరదుస్మాన్ కానీ నరకాన్ని పడకుండా తాయితలు. మరి మీరు ఇక్కడ అడవిలోకెళ్ళ జంగల్ దాటిపోవాలా, సిలకల గట్టు దాటిపోవాలా, సిలకల గట్టు దాటిపోయి జంగల పోతే అప్పుడు దొరుకుతాయి అవన్నీ. మీకు ఎట్లా తెలిస్తే ఈ పని చేస్తే అని? మా తాతలు తండ్రుల కాంచి నేర్చుకునేదే ఇది. కొండదేవర మా సమ్మక్క నేర్పిన చెట్లే ఇవి. సమ్మక్క అప్పుడు మా చెంచోళ్ళకి దొరికితే మా కొయ్యోళ్ళకి ఇస్తే ఆ కొయ్యోళ్ళ బీసయ్య కాడ ఇవన్నీ ఆ తల్లిచ్చిన చెట్లే ఇవన్నీ. ఇప్పుడు అంటే ఈ వీటికైనా మీరు మంత్రం చేస్తారా? పలానా టైంలో దింపాలా? ఆదివారం చేసేటి కొన్ని ఉన్నాయి, అమాసకి తెచ్చేటి కొన్ని ఉన్నాయి, కొన్ని ఉట్టిగా తెచ్చేటి కొన్ని ఉన్నాయి. ఉట్టిగా తెచ్చేటి అంటే చిట్టు పిల్లలకి గాలి ధూళి తగలకుండా వాళ్ళకి పొగయనికి వాళ్ళకి. ఇక మంత్రాలు తంత్రాలు కనిదిష్టికి అయితే ఇక అన్ని చెట్లు కలిపి అవి ఆదివారం తెచ్చేటి కొన్ని ఉంటాయి, అమాసకి తెచ్చేటి కొన్ని ఉంటాయి. ఏదో వీడియోలో చెప్పిన లంజ పండ్ల చెట్టు, లంజ పుట్టాల చెట్టు అది వద్దు కానీలే. అది లంజ పుట్టాల చెట్టు అంటే దేనికి వాడతారు? అది లంజ పుట్టాల చెట్టు ఇదే భార్య భర్తలు దానికే కలుపుతాం కానీ అది చాలా పెద్దగా ఉంటుంది. ఏడు ఉంటుంది ఆ చెట్టు? లంజ పుట్టాల చెట్టు అంటే లంజ పుట్టాల చెట్టు అని కాయలు కాసి ఉంటుంది. కాయలు లంజ పుట్టాల కాయలు కాస్తాయి అది. అది కూడా భార్య భర్తలకి, భార్య భర్తలకే కలుస్తుంది. ఆ పేరు మీరే పెట్టారా? ఏంది అది? మా తాతలు తండ్రుల కాంచి పెట్టేది, మనం పెట్టేది కాదు. ఫస్ట్ అప్పుడు అల్లి రాణి పోయినప్పుడు తెచ్చింది లంజ పుట్టాలు పెట్టి మా తల్లి తాతలు చెప్పిందే. సమ్మక్క సమ్మక్క చెప్తేనే మా వాళ్ళు పోయి తెచ్చుకొని బతికినారు.